మధ్యంటుకో కూడదు. నలుగురిని నాలుగు దిక్కుల్లో పడేయండి. ఇదే మా ప్రపంచం. సిటీ మొత్తం గార్డెన్ ఇద్దరిలోకి వెళ్ళాక మాకు రోజు మొదలవుతుంది. కూలీ, హమాలి, బండోడా, బక్కోడా అని పిలిచే మాకు గుర్తింపే లేదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఉండే అడ్రస్కి, కష్టపడితే కానీ రాని గుర్తింపుకి జరిగే పోరాటమే ఎవడూ తక్కువ కాదు. సరే ఉంటానక్క. రండ్రా, ఎవరెవరికెంతో చెప్పండి. మధు 27, రాజా 22, బండోడు 15, నావి కలిపి 85 మూట్లు. రాత్రంతా పనిచేయడం, పగలంతా తొంగోడమేనా? రేపటి గురించి కూడా ఆలోచించుకోలరా మొద్దోడా. నువ్వు ఇచ్చే డబ్బులకి ఐసీఐసీఐ బ్యాంక్ లో లాకర్ ఓపెన్ చేస్తాంలే. లాకర్ కేంటి? అకౌంట్ కి ఐడి ఉండాలిరా. ఐడీనా? ఐడీరా, నువ్వెవరో నేనెవరో చెప్పే ఆధారం. అక్క జల్దీ ఇయ్యక్క, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. ఇంపార్టెంట్ పని ఏంట్రా? ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కుంటారంట. ఏదే ఈ మొహమా? యాసిడ్ వేసి తోమినా తెల్లబడదు ఈ మొహం. టీవీలా 5 సెకండ్లకు తెల్లబడతాయిలే, నేను సాయంత్రానికైనా తెల్లవాడాలా లేదా? ఇదంతా మా యూత్ మ్యాటర్ అక్క. వయసు అయిపోయినా నీకేం తెలుస్తుంది. పో పో అక్క. నాక వయసు అయిపోయింది? ఏంట్రా నాకు తెలియని యూత్ మ్యాటర్? క్లైమాక్స్ లో చెడగొడతారేంట్రా. ఏం చూస్తాను? ఏం రో, మన కూరగాయల మార్కెట్లకి పూల బొకేలు గిట్లొస్తున్నాయి. ఏంద్రా అయ్యా, రే మెయిన్ రోడ్ లో మెట్రో పనులు జరుగుతా ఉండలా, అందుకే ఫ్లవర్స్ అని స్కూల్ పోయేదానికి ఇదోన వస్తా ఉండే. అచ్చాచ్చా, గందుకేనా ఈ ఎలుగు వంటి గాడు తెల్లగా పౌడర్ రాసుకొని గిడ నిలబడ్డది. రే బండా, నీ లిల్లీ పూరా? అబ్బో ఏం సోకులు పడుతుండ్రా. అరే రాజా, నీ మల్లెపూరా? ఇల్లేం అంగిలు మార్చుకుంటురు. ఈడేంద్రా, కరెంట్ షాక్ కొట్టిన కాకి తీరిని నిలబడ్డాడు. చిన్న, ఈ రోజా పూరా? ఇప్పుడు ఒక టీషర్ట్ నేస్తారు అంటే రేపు ఏం చేస్తారు? దీనికి చెయ్యుప్తాంది, కొంగకి నక్క మ్యాచింగ్. రారా మధు, గిడ నువ్వు ఒక్కనివే తక్కువ. గీ గ్యాంగ్లా నువ్వు ఒక్కనివే ఏక నిరంజన్ గాని ఉన్నావు. సూటు బూటు వేసుకునే వాళ్ళకి పట్టం కష్టం, అరిగిపోయిన చెప్పులు వేసుకునే మనకి ఇంకేం పడతారు? ఇంకాపరా రే, మన మందు బాబు సిగరెట్ తాగి పొగదులు తా ఉండ్లా. ఆ రింగులో ఏ ఫిగర్ కనపడితే ఆ ఫిగర్ మధు గాంధీ. అది చూడండి రా, మన మధు గారి ఫ్లవర్ ఎండిపోయిన వంకాయ మాదిరి ఉండాది, బ్యాటరీ వీక్ అనుకుంటా. అయిన కుదరబ్బా, కండిషన్ పెట్టుకుంటా. ఆ పొగరింగ్ లో కనబడ్డ ఫిగరో నీదేనే. ఐ వి రాజా, హలో. దిస్ చిన్న, హలో. దిస్ బండా, హలో. దిస్ ఈజ్ మధు, హలో. హలో. మా మధు గారు నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నాడు. చూడండి, విడుడులా నిన్ను చూసినప్పటి నుంచి తిండే తినట్లా. ఎనీ ప్రాబ్లం? వాడు నిన్ను బాగా ఇష్టపడతా ఉండడు. హలో, గీ అన్ని నాకు ఇష్టంలే. చూడుర్రి, ఒక్క మొగ్గకి ఒకటే ఫ్లవర్. ఒక మొగ్గకి ఒకటే ఫ్లవరా? అదేరా, మనం ఏ జాతి మొక్క నాటితే అది అదే పూలు పోస్తుంది.
ఉదాహరణకి మల్లె చెట్టుకి మల్లె పూలే పోతాయి కదా. ఏ చూడు పున్నక్క, నువ్వు పూలే పెట్టుకో, నీకు పూల గురించి ఏం తెలుస్తుంది? అయినా ఇది మా గలీలో జరిగే యూత్ మ్యాటర్, నీకెట్లా తెలుస్తుంది? ఫోన్లే కదా అని తెలిసింది చెప్తుంటే యూత్ మ్యాటర్ గీత్ మ్యాటర్ అని ఎగతల సెత్తారా సన్నాసులారా. తీసుకో. ఏయ్, సాయంత్రానికల్లా వడ్డీతో సహా ఈగిపోయావో. ఏమైందిరా గుద్దుకుంటూ వెళ్తున్నారు బావా? ఫోన్ లేరా చిన్న పిల్లలు, వదిలే పోరా. అమ్మయ్యా ఏమళ్ళా ఇవి తింటే తిండి లేకపోతే దుబాయ్ కాబట్టి ఇలాంటి హోటల్ కావడం దొరుకుతాడు. బకరాడు ఇది అగరు దొరికిన బకరాడు. నమస్తే అన్న. నమస్తే నమస్తే తమ్మి. ఎందుకు ఇట్లా బొరాన్ బొరాన్? నువ్వు ఉద్యోగం లేదన్నా. నీ ఉద్యోగం లేదంటే పరిచయం అయితారావా? ఇంతకేం చదివినావు? టెన్త్ ఫెయిల్ అయ్యానన్న. టెన్త్ ఫెయిల్ అయినావా? అయినా ఉద్యోగం లేదా? నీ పాస్ అయినానికి ఉద్యోగం లేదంటే పరిచయం కావాలి. కానీ నీకు ఉద్యోగం కన్ఫర్మ్ తమ్మి, నేను చెప్తున్నా. థ్యాంక్స్ అన్న. సరే సరే, నాడు ముందు ఒక దోశ చెప్పు. ఒక దోశ? అరే ఓ అలా పుష్పం, నాకు కాదు ఆయనకి చెప్పు. ఒక దోశ అన్న. ఏ ఉద్యోగం అన్న? రైల్వే డిపార్ట్మెంట్ లా. రైల్వే డిపార్ట్మెంట్ లోనా? అవు. 5,000 జీతం. 5,000? అవు. ఏం జాబ్ అన్న? ఏం లేదు తమ్మి, రైల్వే స్టేషన్ ఎరుక కదా, ట్రైన్లు వస్తాయి కదా. వస్తాయన్న. ఈ స్టేషన్ ఆగుతాయి కదా, ఆగినాక వెళ్తాయి కదా. వెళ్తాయి. రాత్రి రా కరెంటు పోయి లైట్ పోయింది అనుకో, పోతే ట్రైన్ ముంగడ లాంతరం పట్టుకుని ఉరుక్కుంటూ దారి చూపించడం అన్నట్టు. పట్టాల మీద పాములు ఉంటాయేమో అన్న. గవర్నమెంట్ వాడు చూసిస్తాడు కదా తమ్మి. థ్యాంక్స్ అన్న. అన్న ఎప్పటి నుంచి? హలో బావా. బావా నేను. అరే ఏం లేబా, మొన్న రైల్వే డిపార్ట్మెంట్ లా ఉద్యోగం చెప్తావు కదా. కదే బా, మన పొరడు బా మంచోడు, పాపం కష్టాల్లో ఉన్నాడు బా అని చేసేయాలి. ఏం చెప్తున్నా? అరే ఓ గలత అనుకుంటా పబ్లిక్. అచ్చా బా ఒక్క నిమిషం. అరే ఇగో పొద్దుపోతు అల్లం టీ చెప్పి పో అన్నకు. అల్లం టీ? అరే ఓ బిల్లు కూడా కట్టిపో. అలాగే అన్న. అరే రన్నింగ్ మంచిగా ప్రాక్టీస్ చేయబడా. చూసుకో అన్న, అప్పులలు కూడా దొరకను. అవుల పుష్పం బ్యాలెన్స్ లేకపోయినా మంచిగా మేనేజ్ అయింది. ఇందాక సంది కంపు కొడుతుంది, ఇంది కాదా ఉల్లిబాయ్ మీద చట్నీ వేస్తావరా? ఏం బాయ్? ఉల్లిబాయ్. ఉల్లిబాయ అయింది కదా. ఏంద్రా ఇది? అదే తెలియక తెస్తున్నా బీకామ్ లో ఫిజిక్స్. ఈ చట్నీ నాకు చూడండి ఎలా ఉందో చూడండి. చెప్పండి ఎలా ఉంది, ఎలా ఉంది? కంపు కొడుతుందా? నాకు నాకు అని ఉల్లిబాయ్కి నాకు ఇస్తావరా? ఒరే బల్బు తలకాయవడా, ఒక మగాడై ఉంటే సాటి మగాడిని కొట్టడానికి సిగ్గులేదురా? నీకు ధైర్యమే ఉంటే నా పిల్లాన్ని కొట్రా. కొట్రా ధైర్యం ఉన్నోడ్నా? నా ముందే నా పిల్లాన్ని కొడతావురా నువ్వు? రే నీకు దమ్మే ఉంటే నా అమ్మ లాంటి అత్తను కొట్రా. రోజు చేసే పనేరా? అమ్మో అమ్మ లాంటి నా అత్తని కొడతావురా నువ్వు? రే నువ్వు మగాడివే అయితే నాకు ప్రాణానికి ప్రాణమైన నా బొమ్మర్దిని వాణి కొట్రా. మగాడారా ఇప్పుడు? ఉల్లిబాయ్ ఇక్కడ మామూలు మగాడివి కాదన్నా, నువ్వు ఒక్క మగాడివన్నా లెక్క పర్ఫెక్ట్ గా సరిపోయిందంట. పొద్దున పొద్దునే ఫాల్తు గడెక్కడనో. అరే అవులే, గుండెలో పెట్టుకొని చూసుకోవాల్సిన పెళ్ళాన్ని కొట్టిస్తావురా? అది ఇక్కడ పెట్టుకొని చూసుకునే రకం కాదు అది. ఇక్కడ ఏం పెట్టుకుని వచ్చామని చూసే రకం అది. గిదోకే తుమ్మ మొద్దులేక ముద్దొచ్చే మీ బామర్దిని ఎందుకు కొట్టించినో? ఇప్పుడు బామర్దిని కొట్టించలేదు అనుకో, మార్కెట్ లో మా బావని ఒకడు కుక్కను కొట్టినట్టు కొట్టాడు హో అని ఊరంతా ప్రచారం చేస్తాడు. ఇప్పుడు కొట్టించాను అనుకో మూసుకొని ఉంటాడు, అందుకే వాణ్ణి కూడా కొట్టించా. ఏమే లగేజ్ తీసుకురా. ఏంటి లగేజ్ పోయాలా? ఉల్లిబాయ్ వద్దులే అల్లుడు, మేమేం వస్తాం. అది పిల్లాన్ని మనం కొట్టామనుకో పోలీస్ జీప్ వస్తుంది, అదే వేరే వాడితో కొట్టిస్తే పెళ్ళంలో మార్పు వస్తుంది. అందరు ఒకసారి ట్రై చేయండి. వామ్మో ఇక్కడ ఉవ్వడు తక్కువ కాదు.